కేసీఆర్ పై రాజ్యద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ బీఎస్పీ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో భారత రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ తొర్రూర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెదగాని సోమయ్య బీఎస్పీ పార్టీ నాయకులు ఈదునూరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో శక్తివంతమైన ఆదర్శవంతమైన భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ అహంకారంతో అణచిత వ్యాఖ్యలు చేయడం తగదని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలని సంకల్పంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని అధికారం అనుభవిస్తూ అహంభావంతో అంబేద్కర్ ని అవమాన వ్యాఖ్యలు చేయడం తగదని కోట్లాది మంది పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపి వారిని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ఊతమిస్తున్న భారత రాజ్యాంగాన్ని కొత్తగా రాయాలంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ దేశాన్ని మొత్తం అవమానించారని సీఎం పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు